ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వాస్తవంగా ఆరోగ్యమే మహాభాగ్యం. అరబీలో ఒక సామెత, ఒక మాట వస్తుంది, అస్సిహ్హతు తాజున్ అలా రుఊసిల్ అసిహ్హాయి లా యరాహా ఇల్లల్ మర్దా. సెహత్ అనేది, ఆరోగ్యం అనేది, అది ఎలాంటి ఒక కిరీటం అంటే, అది కేవలము ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులై ఉన్నారో, అలాంటి వారికి మాత్రమే కనబడే ఒక పెద్ద కిరీటం. అంటే ఆరోగ్యంగా ఉన్నవారి, ఆరోగ్యంగా ఉన్నవారి యొక్క తలలపైన ఈ యొక్క ఆరోగ్య కిరీటం ఏదైతే ఉందో, అది కేవలం అనారోగ్యానికి, వ్యాధిగ్రస్తులైన వారికి మాత్రమే కనబడుతుంది అని. సోదరులారా, ఆరోగ్యంగా ఎవరైతే ఉన్నారో, లేదా అల్హమ్దులిల్లా అనారోగ్యానికి, వ్యాధికి గురి కాక ఉన్నారో, అలాంటి వారికి చాలా మందికి ఆరోగ్యం తెలియదు. ఎప్పుడైతే అతడు అనారోగ్యానికి గురవుతాడు, వ్యాధిగ్రస్తుడవుతాడో, అప్పుడు ఆరోగ్యం అనేది ఎంత మహాభాగ్యమో అప్పుడు అతనికి అర్థమవుతుంది. ఇది ఒక అరబి యొక్క మాట యొక్క అర్థం. అందుకోసమే ఉర్దూలో కూడా గాలిబ్ ఒక కవి ఏదైతే గడిచిపోయాడో, తను కూడా ఇలానే రాశాడు, తంగ్ దస్తి అగర్చే హో గాలిబ్, అంటే పేదరికం ఉంటే ఏమవుతుంది ఓ గాలిబ్, తందురుస్తి హజార్ నియామచ్చే. ఇప్పుడు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇలా చెప్పుకున్నాము, తందురుస్తి హజార్ నియామచ్చే. ఈ ఒక ఉర్దూ పదం కూడా ఈ యొక్క గాలిబ్ యొక్క కవి వల్లనే చాలా ప్రాముఖ్యత పొందింది. కాబట్టి ఇక్కడ తెలిసింది ఏమిటంటే, ఆరోగ్యము మహాద్భాగ్యము, ఆరోగ్యాన్ని మించినటువంటి అనుగ్రహము మహద్భాగ్యము మరొకటి లేదు అని మనం చెప్పుకోవాలి.